అధికార పార్టీ అని అంటే అందరికీ న్యాయం చేయాలి. మూడులో 10 ఎకరాలు ఉంది రికార్డ్ 10.4 ఉంది. 3 ఎకరాలు 2.5 రికార్డులకు రాలే సార్. ఆ రికార్డులకు రాని వీళ్ళకి పాత పాస్బుక్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. దాంట్లో 13 ఎకరాలకు ఉంది వాళ్ళకి. ఆల్రెడీ 5 ఎకరాలు కేఎల్ఐలో పోయింది సార్. ఎవరికి? వీళ్ళకి 5 ఎకరాలు. ఒకసారి నిర్వాసితుడు అయినోడు రెండోసారి నిర్వాసితుడు కాకూడదు అనేది చట్టం చెప్తుంది. చెప్తుందా లేదా ఏమారో గారు మీరు చెప్పండి. పోయింది ఇది ఎంతవరకు న్యాయం? మళ్ళీ అందరికీ 22 లక్షలు ఇచ్చి వీని ఈ తలారి బాలస్వామికి ఎందుకు 2 లక్షలు ఇవ్వలే? కంపెనీ వారు ఇవ్వలే. రావాలా నాగబాబు? ఇంకొక మాట, పైపు లైన్లు లేకున్నా పైపు లైన్లు ఉన్నట్లు రాసిండ్రు, చెట్లు లేకున్నా చెట్లు ఉన్నట్లు రాసిండ్రు. వాళ్ళకి రాసిన వాళ్ళకేమో 20 లక్షలు ఇచ్చిండ్రు, ఇక్కడ వీళ్ళకేమో 1 రూపాయి రాలే. ఇది ఎంతవరకు న్యాయం సార్? నా వర్గం వాళ్ళ వర్గం అనేది ఒకే రైతులు ఒక ఊరోళ్ళే ఒకేసారి నెంబర్ వాళ్ళకి ఇంత అన్యాయం జరిగింది సార్. ఎమ్మెల్యే గారు సార్, ఆయన పార్టీ మారేటప్పుడు కూడా విస్పష్టంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఏమని అంటే, కుడికిల్ల రైతులకు మేలైన నష్టపరిహారం ఇవ్వడం కోసమే నేను పార్టీ మారుతా ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో నుంచి గెలిచి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి కుడికిల్ల రైతులకు మేలైన నష్టపరిహారం అది రిస్పెక్ట్ అండి. అంటే మీరు చెప్పిన వాళ్ళకే ఇస్తారా? అంటే భూములు వేరే ఉన్న వాళ్ళకి ఇయ్యారా? భూములు వేరే పొలం మీకు ఇయ్యలేదా సార్? అడ్వాన్స్ అమౌంట్ పడకపోన్నారు సార్. అడ్వాన్స్ గా పడకపోకుండా ఉంది. వాళ్ళు సొంతంగా అమౌంట్ 2 లక్షలు తీసుకొని పొలం ఇచ్చిన వాళ్ళకి, వాళ్ళు ఆల్రెడీ మా దాంట్లో వర్క్ చేసుకోండి, 2 లక్షలు తీసుకున్నారు వాళ్ళకి. ఆ పైసలు వీళ్ళు కోట్లుగా వేసేది వాళ్ళు. వీళ్ళ వాళ్ళకేమో కోర్టు చేయకుండా పైసలు ఇచ్చారు, వీళ్ళకేమో కోర్టులు వేసారు పైసలు. వీళ్ళ వరకు చెప్పేది ఏంటంటే, అంటే ఎవరైతే నా వర్గం కాదు అని చెప్పిన వాళ్ళకు కోర్టులు వేసారు, ఎవరైతే నా మనుషులు అనుకున్న వాళ్ళకి ఏం చేసిండ్రు, వాళ్ళకేమో తీసి వాళ్ళకు 2 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి పైప్ లైన్లు లేకుండా పైప్ లైన్లు ఉన్నట్లు, చెట్లు లేకుండా చెట్లు ఉన్నట్లు 2 లక్షల రూపాయలు. మళ్ళీ వీళ్ళకి ఎందుకు 2 లక్షల రూపాయలు? మీకు సంబంధం లేదు. మాకు సంబంధం ఉందా? మాకు సంబంధం ఉంది. వాళ్ళకి పైసలు ఇవ్వలే, మాకు పైసలు ఇవ్వలేదా? నువ్వు మాట్లాడక, నువ్వు ఎక్కువ మాట్లాడకు. నువ్వు వాళ్ళకి మాకు పైసలు ఇవ్వలే, తలారి బాలశ్రమ వాళ్ళకు పైసలు ఇవ్వలేదు. ఎందుకు అది చెప్పు. చిన్నగ్రహారెడ్డి గారు ఒక నిమిషం, ఇప్పుడు తలారి బాలసాయికి ఏమైనా కోర్టులో డబ్బులు వేసి గుండె పోటీ వచ్చి ఆయన మొత్తం ఆరోగ్యం పాడైపోయి చనిపోయింది. దీనికి పరిష్కారం నేను అనేది తలారి బాలస్వామితో పాటు పరిష్కారం ఉన్న ఇప్పుడు ఇంకొక 70 మంది రైతులు ఇంకా కుడికిల్లర గ్రామంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శాశ్వత పరిష్కారం, అదనంగా 2 లక్షల రూపాయలు, మన మిగిలిన 18 లక్షల రూపాయలు. మరి అది కాకుండా మీరు పైప్ లైన్లు ఉన్నాయని చెప్పి ఎక్కువ ఇచ్చారు. ఎవరికి సరే పైప్ లైన్లు మీరు అనుకున్నారు ఇచ్చారు. వీళ్ళకి కూడా అందరి పైప్ లైన్లు ఉన్నాయి, మారు చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా పరిహారం ఇవ్వాలని చెప్పి ఆడేవారు. మీరు కొత్తగా వచ్చిందని మీరు అన్నారు, మాకేం తెలవాలని చెప్పి నన్ను అన్నారని కూడా అన్నారు. ఎందుకంటే వారు కొత్త, మీరు కొత్తగానే పోస్టింగ్ అయిందని చెప్పి చెప్పారు. దయచేసి పరిష్కారం చేసి ఆర్డీఓ గారికి
ఆర్టీఓ గారు ఇతరులు కొల్లాపూర్ ఉమ్మడిగా ఉన్నప్పటి నుంచి ఆర్టీఓ గారే హనుమనాయక్ సార్ గారే మొత్తం ఈ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ సార్ అన్ని అవగాహన ఉన్నంత వ్యక్తి సార్ అనేది ఒక తలారి బాలసామి తోటే కాదు పరిష్కారం మొత్తం 70 మంది రైతులకు కూడా పరిష్కారం చేయండి చేసి మాకు ఇప్పుడు చెప్పండి మొత్తం మేము ఇవ్వాలా మీరేదో సాయంత్రం వరకు ఉంటారు వీళ్ళు పోతారా అని అనుకున్నారు మొత్తం మేము భోజనాలు మొత్తం 10 రోజులు కాదు 15 రోజులు కాదు భోజనాలు వీళ్ళకే తెప్పిస్తాం భోజనాలు వీళ్ళే చేస్తాం వీళ్ళే వండుకుంటాం మేము ఇది వేరే తేల్చిన దగ్గర మేము ప్రశాంతంగానే శాంతియుతంగానే మేము ధర్నా చేస్తాం మాకు ఈ పరిష్కారం అనేది చేయాలని చెప్పి మిమ్మల్ని ఆర్టీఓ గారిని కోరుతున్నాం.